భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ తాడూరు శ్రీనివాస్ గారు, అలాగే కాంగ్రెస్ నుంచి సునీల్ గారు, బీఆర్ఎస్ నుంచి రామకృష్ణ గారు, త్వరలోనే ఎనలిస్ట్ ముఖేష్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. పెద్దలందరికి నమస్కారం సార్. నమస్కారం. ఒక సామాన్యుడిగా అడుగుతున్నటువంటి ప్రశ్న, ఇందులో రాజకీయాలు లేవు, ఏ పార్టీకి కొమ్ము కాసేది లేదు, ప్రభుత్వమా ప్రతిపక్షమా అన్నటువంటి ఊసు కూడా ఇందులో లేదు. లగచర్ల ఘటన అనేది దేనికి సంకేతం అంటే, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేసినటువంటి ఇది అనుకోవాలా, లేదు ప్రజలు ప్రతిపక్షాలు వద్దు అని చెప్తున్నా ప్రభుత్వమే ముందుకు వెళ్తూ చేస్తున్నటువంటి రాజకీయం అనుకోవాలా, లేదు ఈ ఇద్దరు కాదు వీళ్ళు చేసేదంతా తప్పే అంటున్నటువంటి ఇంకొక రాజకీయ పక్షం వాదన అనుకోవాలా? ముందుగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సునీల్ గారు, మీ అభిప్రాయం చెప్పండి. ముఖ్యంగా ముందుగా బీఆర్కే న్యూస్ ఛానల్ నమస్కారాలు. అట్లాగే పార్టిసిపేట్ చేస్తున్న ఈ రోజు పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిజంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎట్లా అయిపోయిందంటే, తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజల బాగోగు కోసం మనం రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర సాధన క్రమంలో మనం 1200 మంది బిడ్డలను బలిదానం చేసుకొని ఒక రాష్ట్రాన్ని సాధించుకున్నాక ఆ రాష్ట్రంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకున్నాం. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని పాలించారు, ప్రజల మ్యాండేట్ ఇచ్చారు. 10 సంవత్సరాలలో కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, తదితర ప్రాజెక్టుల కింద ఎన్ని గ్రామాలను లేకపోతే ఎన్ని ప్రాంతాలను ఖాళీ చేసిండ్రు, ఏం జరిగింది తెలంగాణ ప్రజలందరూ గమనించింది. ఒక నిరంకుశత్వ పాలనలతోని ఎక్కడ కూడా ప్రజా శ్రేయస్సు తప్ప, లేకపోతే ప్రజాక్షేమం తప్ప, లేకపోతే ప్రజలతో ఏదైనా సంప్రదింపులు తప్ప, ఒక మునోపలిగా ఒక ఉత్తాధిపత్యంతో తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన వారు కల్వకుంట్ల కుటుంబం లేదా టిఆర్ఎస్ అలియాస్ బిఆర్ఎస్ పార్టీ. ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక కాబడిన ముఖ్యమంత్రి గారు ప్రజా పాలన సాగిస్తా ఉంటే లఘుచర్ల ఘటన గురించి అలా బీఆర్కే ఛానల్ వాళ్ళు ఒక మంచి ఈ సబ్జెక్టు తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. నిజంగా అండి ఇవాళ కేవలం ఎస్సీల మీద ప్రేమ ఉలకపోస్తే ఇవాళ కేసీఆర్ గారు ఎస్సీ గారు హరీష్ రావు గారు ఎస్సీ గారు వీళ్లకు గత 10 సంవత్సరాల కింద లేని ప్రేమను ఈ రోజు ఏ రకంగా వాళ్ళు ఈ ప్రేమను సంపాదించుకొని, లేకపోతే ఒక వాళ్ళ పట్ల ఏ రోజు ఇంకా వాళ్ళని ఇంకా మోసం చేసే ఆలోచన క్రమం తప్ప, నిజంగా ఈయన లఘుచర్ల ఘటన గనక రాజ్యాంగబద్ధంగానో లేకపోతే అక్కడ గ్రామంలో ఒక పద్ధతి ప్రకారంగానో జరుగుంటే దాన్ని అందరూ హర్షించేవాళ్ళు. కానీ టోటల్ గా ఒక ఉద్రేకపూర్వకంగా ఒక ప్లాన్ ప్రకారంగా ఒక పథకం పని కలెక్టర్ గారు ఏకంగా ఆయన జిల్లాకు మొదటి వ్యక్తి జిల్లా అధికారిపై దాడి చేయడం అనేది, దాడి చేయించడం అనేది అది బీఆర్ఎస్ పార్టీకి ఎంతవరకు కరెక్ట్, ఒకవేళ వంత పాడితే బీజేపీ పార్టీ కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకోవాల్సిన విషయం. ఇంకొకటి, ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఫార్మా కంపెనీలో నాన్ పొల్యూటెడ్ కింద కొన్ని ఉన్నదాని కోసం కేవలం అక్కడ ఒక విచారణ మాత్రమే జరిగింది. దానికి కావలసినటువంటి భూములు ఇవ్వడానికి రైతుల దగ్గర ఏం ఆక్షేపణలు ఉన్నాయి, వాళ్ళకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి, దాన్ని మనం ఈ ఆక్షేపణ ఉండే అభ్యంతరాలు ఉంటే వాటిని మనం ఎట్లా ముందుకు తీసుకుపోవాలన్న దానికే ఒక జిల్లా ఉన్నతాధికారి అక్కడికి రావడం జరుగుతుంది. ఆ జిల్లా అధికారి పైన మీరు చూసినటువంటి మాజీ ఎమ్మెల్యే గారు కావచ్చు, చాలా గ్రేట్ ఒక ఉగ్రవాది కంటే ఎక్కువ పేరు గాంచినటువంటి అక్కడ ఉన్న వ్యక్తి 15-16 రోజుల దాకా తప్పించుకొని అండర్గ్రౌండ్ లో ఉండి, నిజంగా మీరు ఏ తప్పు చేయకపోతే కలెక్టర్ గారిని గౌరవించకపోయినా ప్రభుత్వాన్ని గౌరవించకపోయినా కానీ ఉగ్రవాదులతో సమానమే. సో ఇదంతా జరిగి ఇవాళ ఇదే కేటీఆర్ గారు లఘుచర్ల ఘటన జరిగింది, లఘుచర్లకు పోలేదు, ఇవాళ మహబూబాబాద్ లో ఒక దగ్గరికి పోయింది, మహబూబాబాద్ లో ఒక మీటింగ్ పెట్టింది. ఇదే మరి ఎస్సీలను బాగా తన్నిచ్చి 30 డిగ్రీ ప్రయోగించినటువంటి నేరేళ్ళకి ఎందుకు ఉండండి, ఈ సభ నేరేళ్ళ పెట్టుకోనండి, మీ ఎస్సీలకి ఎంత ఇబ్బంది జరుగుతుంది కదా, మీ ఎస్సీల భూములు పుచ్చుకుంటున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పి నేరేళ్ళలో ఒక 15 నిమిషాలు మాట్లాడుతూ చెప్పి, మాట్లాడితే బట్టలు ఇప్పుకోవడము, మాట్లాడితే జబర్దర్చుకోవడము, కనీసం మానవ మర్యాద, కనీసం గతంలో మేము మాజీ మంత్రులు మనం, లేకపోతే మాజీ ముఖ్యమంత్రి కుటుంబం అని, మాజీ ముఖ్యమంత్రి కొడుకుననే సోయి కూడా లేకుండా ఏమి జరుగుతా ఉందో మీరు చూస్తా ఉన్నారు. రైట్, వింటున్నారా సార్? ఎస్ ఎస్ చెప్పండి.
మాజీ ముఖ్యమంత్రి గారి కొడుకు అనేటువంటి సోయి కూడా లేకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏమో జరిగిపోయిందని గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఊడ్చేసి తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసి తెలంగాణ ప్రజల ఊర్లకు ఊర్లు తరలించినప్పుడు కూడా ప్రతి ఒక్కరు ధర్నా జరుగుతాయి. ధర్నా ఇవాళ ధర్నా చేసే హక్కు ప్రజాస్వామ్య బద్దంలో ప్రజలకు ఉంటది. కానీ ఆ ధర్నాను కూడా మోసపూరితంగా రాళ్ల దాడికి మార్చేస్తే అట్లాంటి వరకు ఈ రాళ్ల దాడి బీఆర్ఎస్ పార్టీ మొత్తం నాశనం అయిపోవాలి. తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది కూడా రాళ్ళు రప్పలు కర్రలు తీసుకుని ఉంటే వాళ్ళందరినీ రాత్రి రాత్రి బంధించి ఇష్టమున్నా లేకున్నా గ్రామాలు ఖాళీ పిచ్చి ప్రాజెక్టు కట్టినారు. సో ధర్నా చేసే హక్కు ఉన్నప్పుడు ఆ ధర్నాను కేవలం ఇసుక రాయల కింద పడి చచ్చిపోతున్నారా మహాప్రభు? ఈ రోడ్డు మార్చండి అన్నందుకే నేరేళ్ల ఘటన మీకు తెలుసు. ఇప్పటికీ సజీవ సాక్ష్యం ఆనాడు ఎస్సీ కమిషన్ రాలేదా? అంటే మీరు చేస్తే ఒక న్యాయం, మేము చేస్తే ఒక న్యాయమా? కనుక వీళ్ళు నేనేమంటున్నానంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అధినేతలకు నా విన్నపం ఒకటే, దయచేసి ప్రజాస్వామ్య బద్దంగా రండి. ప్రజలను మేము ఇవ్వాలి, మేము ఏడ్పడుతాం అంటే కుదరదు. మీకు సునీల్ గారు మీ మీద ఇంకొక ఆరోపణ ఉంది, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ ఇంకొకటి చాలా పెద్ద ఆరోపణ ఉంది. ఏంటంటే మీరు ఏదైతే కంపెనీలు ఇప్పుడు లగచర్లో ఒకటే కాదు మీ వేరే కాంట్రాక్ట్లు కూడా అయితే రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు వాళ్ళ సోదరులకు గాని ఈ ఫార్మా కంపెనీ ఏదైతే అంటే ముఖ్యమంత్రి గారు కంపెనీ కాదు అది ఫార్మా కారిడార్ అంటున్నారు, బట్ ఇది కూడా రేవంత్ రెడ్డి అల్లుడికి అంటూ అల్లుడికి కట్టబెట్టడానికి ఇదంతా చేస్తున్నారు అంటూ ప్రధానమైన ఆరోపణ ప్రతిపక్షాల నుంచి వస్తుంది. దాంట్లో వాస్తవం ఎంత సార్? ఒక్క మాట సార్, ఇవాళ భూసేకరణనే జరగలేదు, భూసేకరణ అక్కడ కంప్లీటే కాలేదు, అక్కడ ప్రాజెక్ట్ వస్తుందా లేదా తెలియదు. ఇవాళ గుమ్మడికాయ దొంగలు దచ్చుకున్నట్టుగా ఉంది. ఇవాళ ఆయన కొడుకు ఆయనకు అల్లుడికో లేకపోతే వాళ్ళ అన్నదమ్ములకు ఇస్తే మీరు వ్యతిరేకించండి. మీ దగ్గర ప్రాపర్ ప్రూఫ్స్ ఏమున్నా గానీ ఇలాంటి ఆధారాలు ఉన్నా గానీ డైరెక్ట్ ఇలాంటి మీడియాను ముందుకొచ్చేసి అయ్యా ఇది ఎంతవరకు కరెక్ట్ అని. వాళ్ళది కుటుంబ పాలన కాబట్టి వీళ్ళని కూడా కుటుంబ పాలన కింద చూస్తా ఉన్నాడు. కనుక అందరికి ఇప్పుడు పచ్చకనల్లుడికి లోకం అంతా పచ్చకన పడుతుంది. మీరు ఆధారాలు పట్టుకుంటున్నారండి, అట్లాంటి ఉంటే డైరెక్ట్ గా తీసేయండి. ఎక్కడ ఏమున్నా మనం మిస్ చేయడం